సందర్శయామి. పాజిటివ్గా మంచిని మంచి అని నచ్చింది పోయి కొంతమంది కువిమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా రైతాంగం ఎవరు కూడా ఆ విమర్శలు పడుచుకోవాల్సిన అవసరం లేదు. ఈ బిల్స్ దీనికి అయ్యేది 5,000 కోట్లు మాత్రం. 15,000 కోట్లైనా ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది రైతుల క్షేమం కోసం కాబట్టి, సాగునీటి అవసరం కోసం కాబట్టి, పరిశ్రమల కోసం అవసరం కోసం కాబట్టి, వెరసి రాష్ట్ర 50 మంది ప్రజల యొక్క సంక్షేమం కోసం కాబట్టి, 1,000 కోట్ల రూపాయలైనా సరే ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది. ఇంకెవరకు కూడా శశభిషలు వేరే విషయాలు అవసరం లేదు. ఈ కరెంటు బిల్లుల మీద చర్చ చేసి మీ కంఠశోచ చేసుకోకండి. మీరు అరిసినా మొత్తుకున్నా మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతాం. దానిలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం లేదు. ఈ సన్నాసుల బాధ నాకు తప్పదనే నా బాధ. ఎందుకంటే ఇవి అరిసి కరిసి వాడు 20 కోట్ల బిల్లన్స్ చూపించి, వాడు 10 కోట్ల బిల్లన్స్ పిచ్చి పిచ్చి ఎక్కువ చేస్తూ ఉన్నారు. పిచ్చి ముదిరిపోయి వాళ్ళకి, ఎందుకంటే గోదావరి చూస్తుంటే గంగవీరలు ఎత్తున్నది, పిచ్చిలేసిపోతుంది. ఏం చెప్పాలా, చెప్పినవి 10 రోజులు వెనుకో ముందు అయిపోతుంది. భగీరథ అయిపోయా, పవర్ సప్లై అయిపోయా, మిషన్ కాకతీయ అయిపోయా, ఇంకా అవుతూ ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది, ఇంకా చాలా చాలా ఉంది. ధర్మపురి తెలంగాణ ఉద్యమానికి కూడా స్వామివారి ఆశీస్సుతో ఒక కేంద్ర బిందువు అయింది. అట్లా ఇలా మనం అద్భుతంగా వేసుకోగలిగినాం. కానీ స్వామివారి యొక్క ఆలయం, ఇందాక నేను మాట్లాడినాను, దానికి సంబంధించి ఇప్పటికి ఒక 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పినాం. ఆనంద్ సాయి అని చెప్పి ఒక ఆర్కిటెక్ట్, మంచి గొప్ప స్థపతి ఒక ఆయన ఇప్పుడు యాదాద్రి ఆలయం నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. రాబోయే 4-5 రోజులలో వారంలోపు వాళ్ళని పంపిస్తామని ఇక్కడికి. శివాలయాన్ని, ప్రస్తుత నృసింహాలయాన్ని ఒకటి చేసేదానికి, ఒకే కాంప్లెక్స్లో తెచ్చేదానికి, కొన్ని పార్కింగ్ కోసం స్థలాల కోసం కూడా స్థలాలు కొనాలని చెప్పి నిర్ణయించినాం. కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఇచ్చే, ఎవరికి నష్టపెట్టే ఉద్దేశం మాకు లేదు. కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చాయినా వాళ్ళని తృప్తిపరిచి అవి కొని ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించడానికి గతంలోనే ఒక 50 కోట్లు ప్రకటించున్నాను. దానికి ఇంకొక 50 కోట్లు జోడించి ఒక 100 కోట్ల రూపాయలను ధర్మపురి క్షేత్రం కోసం విడతల వారీగా విడుదల చేస్తాం. పనులు
రాబోయే నెల 10 పూటలలో ప్రారంభం చేస్తాం. ఇక్కడ కొంచెం గోదావరి ఒడ్డున కూడా ఇదివరకే సంకల్పించాం, అప్పుడు శ్రీయాగం కూడా చేసినాం ఇక్కడ, నేను కూడా దానిలో పార్టిసిపేట్ చేసినాను. ఆ గోదావరి ఒడ్డున ఉండేటువంటి స్థలాలు వినియోగించి మంచి గొప్ప పర్యాటక క్షేత్రం కూడా ధర్మపురిని తీర్చిదిద్దడానికి టూరిజం డెవలప్మెంట్ ఎండీని కూడా కార్పొరేషన్ చైర్మన్ని మేము ఏం చెప్పినా చెల్తుంది, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది చేస్తున్నది ఎవరండి? కేసీఆర్. కేసీఆర్ ఎవరు? తెలంగాణ ఉద్యమకర్త. 14 ఏళ్ళు అవిశ్రాంతంగా పోరాడి సావ తయారై తెలంగాణ తెచ్చిన ఆయన తెలంగాణ సోయిదప్పిన పనిచేస్తాడా? ఎనీబడి ఎక్స్పెక్ట్ కేసీఆర్ బతికుండగా తెలంగాణకు అన్యాయం జరగనిస్తాడా? ఎందుకు జరగనిస్తాడు? నాకేమైనా కుక్క కరిచిందా? నాకేమైనా పిచ్చి పట్టిందా? ఇది సాధ్యమవుతుందా? అసలు తెలంగాణకు నేను బతికుండగా నొక్కు వడనిస్తానా? పైసా లాభం జరగాలని చూస్తా కానీ ఈ వయసులో ఇంత పనిచేసి ఇంత కష్టపడి తెచ్చిన తెలంగాణ కష్టం నష్టం రాణిస్తానా? నేను ఉండగా ఇట్ట రాణిస్తా? నాకు అర్థం కాదు. అవి ఇవి అర్థం లేకుండా తాత్పర్యం లేకుండా ఇష్టం వచ్చాడు మా వద్దామా నాకు ఇప్పుడు కార్యక్రమం చేయాలి? అది ఏమున్నా మా అదే బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి ఉండాలి తెలంగాణ. ఇది వలస కాలనీ కావన్న తెలంగాణ. ఈ 5,000 కోట్లు మిగిలించి ఎవరికి పెట్టాలి కిరీటం? 50 లక్షల మంది రైతులకు పెట్టే కిరీటం కిరీటం కాదా? సార్ రబ్బిష్, అర్థం పర్థం లేని వ్యవస్థ. వాళ్ళు మాట్లాడేది ఒక యుఫోరియా, ఊరికే ఒక మాట్లాడేటువంటిది తప్ప వేరే కాదు. దాని గురించి వాళ్ళు పడుచుకునే అవసరం కూడా లేదు.